తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన అప్పలాయ గుంటల్లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడవ రోజు ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు నరసింహస్వామి అలంకారంలో సింహవాహనంపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, సంప్రదాయ చెక్క భజనలు, కోలాటాలు నడుమ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ ఉండగా అడుగడుగున భక్తులు కర్పూర హారతులు పట్టారు. దశావతారంలో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. యోగా శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి సంకేతంగా భావిస్తారు. సింహ బలమంతటి భక్తి బలం భక్తులు కలిగి ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడని ఈ వాహన సేవలు అంతరార్థం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమార్, ఆచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.